స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొత్తం పంతొమ్మిది మంది మొదలు కాగా ఇప్పుడు హౌస్లో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు వీరిలో మిగిలిన వారంతా కూడా నామినేషన్లో ఉన్నారు మరి ఎలిమినేట్ అయ్యేది ఎవరు ఈసారి ఎలిమినేషన్ ప్రాసెస్లో బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి అందరూ కూడా ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్లో ఒకరు వెళ్ళిపోతారు అని అనుకున్నారు కానీ స్ట్రాంగ్గా ఉన్న ఐదుగురులోనే ఒకరు వెళ్ళిపోబోతున్నారు ఎవరు ఊహించిన విధంగా ఈసారి యాంకర్ రవి ఎలిమినేట్ కాబోతున్నాడు లాస్ట్ వరకు రవిని మరో కంటెస్టెంట్స్ తో ఉంచి అతడిని ఎలిమినేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇది నిజంగానే పెద్ద ట్విస్ట్ ఎందుకంటే హౌస్ లో ఉన్నవాళ్లలో రవి కూడా ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ మొదటి నుంచి కూడా గ్రూప్ లో ఉన్నప్పటికీ ఇండివిడ్యువల్ గా తన గేమ్ తాను ఆడుతున్నాడు అని అనుకుంటున్నాడంతే కెప్టెన్ కూడా అయ్యాడు ఈ వారం కూడా కెప్టెన్ అవ్వాల్సిందే కానీ హౌస్ మేట్స్ సహకారం లేకపోవడంతో కెప్టెన్ ఛాన్స్ మిస్ అయ్యాడు కానీ టాప్ ఫైవ్లో ఉండాల్సిన రవి మాత్రం బయటికి వచ్చేస్తున్నాడు నిజంగా చెప్పాలి అంటే యాంకర్ రవి అన్న ట్యాగ్ తోనే టాప్ ఫైవ్లో ఉండటానికి ఛాన్స్ దక్కించుకున్నాడు కానీ ఏ రోజు కూడా గేమ్ ఆడిన దాఖలాలు లేవు తనకున్న యాంకర్ రవి అన్న బిరుదుతోనే అందరిలో మననలు పొందుతూ ఇప్పటిదాకా వచ్చాడు మిగతా మేల్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే రవి వెనక ఉన్నాడని చెప్పాలి రవి కంటే సిరి ప్రియాంక కాజలకు ఎక్కువ ఓట్లు రావడం అంత నమ్మశక్యం కూడా లేదు ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి నిజంగానే రవి ఎలిమినేట్ అయ్యాడు అనేది జీర్ణించుకోక తప్పదు అసలు నేనే వెళ్లిపోతాను అనుకున్న ప్రియాంక ఇప్పుడు సేఫ్ అయింది అంటే ఎవరో నమ్మశక్యంగా లేదు ఈ వీక్ నేనే వెళ్లిపోతానని ప్రతిరోజు బొట్టు పెట్టుకుని పడుకోమని సూచించింది సమయానికి భోజనం చేయి బట్టలు ఎప్పటికప్పుడు ఉతికేసుకో రెండు రోజులకు ఒకసారి తలకు నూనె పెట్టుకో అని మానస్కు ఏమేం చేయాలో లిస్ట్ కూడా చెప్పుకొచ్చింది అంటే తాను అంత వీక్ అని తనకే తెలిసినప్పుడు ప్రేక్షకులకు ఆ మాత్రం తెలియదా రవి ఎందుకు ఎలిమినేట్ అయ్యాడన్నది మాత్రం సస్పెన్సే మొత్తానికి ఇది నిజం రవి బయటకు వచ్చేస్తున్నాడు మేల్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే రవి వెనకే ఉన్నాడు కానీ ఈ ఫీమేల్ కంటెస్టెంట్స్ తో పోల్చుకుంటే మాత్రం రవి చాలా ముందే ఉన్నాడని చెప్పాలి మరి ఎందుకు బయటకు వస్తున్నాడో మీరే కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి